రవితేజ కొత్త సినిమా నేల టికెట్ టీజర్ విడుదలైంది. హడావిడి లేకుండా తన్నా నానా నానా తన్నా నానా నానా అంటూ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ బిట్కి ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్న రవితేజ హుషారైన స్టెప్స్తో మొదలైన టీజర్ అశాంతం రవితేజ స్టైల్లోనే కొనసాగింది. చుట్టూ జనం మధ్యలో మనం అని హీరో పాత్ర ద్వారా మెప్పించడం చూస్తుంటే వైజాగ్ తీర ప్రాంతమో లేక మరేదైనా బీచ్ ఏరియాను నేపథ్యంగా తీసుకున్నారని అర్థమవుతుంది. మొత్తం పెద్ద సెటప్ కనిపిస్తుంది కథలో. ఎరా తినేస్తావా అంటూ హీరోయిన్ మాళవిక శర్మ అంటుండగా తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ప్రెషన్స్తో రవితేజ కామెడీ టైమింగ్ బాగా పేలినట్టుంది. నేల టికెట్ గాలతో పెట్టుకుంటే నేల నాకించేస్తారంటూ చెప్పించి ఓ మంచి మసాలా ఫైట్ కూడా జోడించిన ఈ టీజర్లో రవితేజ పాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ తరాలో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తానికి తన ట్రెండ్ మార్క్ హీరోయిజంతో రవితేజ చేస్తున్న నేల టికెట్ టీజర్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంది. సోగ్గాడే చిన్న అయిన లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రారండే వేడుక చూద్దాంతో మరో హిట్ సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ దీనికి దర్శకోవడం మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజాది గ్రేట్తో తన రీఎంట్రీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న రవితేజ ఈ ఏడాది టచ్ చేసి చూడు చిన్న షాక్ ఇచ్చింది. నేల టికెట్ మాత్రం మళ్ళీ అంచనాలు అందుకునేలా ఉందని యూనిట్ మొత్తం కాన్ఫిడెంట్గా ఉంది. శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ మూవీతోనే ఎస్ఆర్టీ సంస్థ టాలీవుడ్లో అడుగుపెడుతుంది.